రాష్ట్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు, ఎయిర్పోర్ట్లో అందరికీ స్క్రీనింగ్ అన్న ఈటల. త్వరలోనే మిషన్ హైదరాబాద్ కార్యక్రమం, ఏటా 10,000 కోట్లతో అభివృద్ధి అన్న కేటీఆర్. కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తా, టీఆర్ఎస్ కౌంట్ డౌన్ మొదలైందన్న బీజేపీ. ఆసక్తికరంగా మధ్యప్రదేశ్ రాజకీయాలు, రేపు బలపరీక్ష లేకుండానే అసెంబ్లీ షెడ్యూల్. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ సిటీ ఎకనామిక్ శక్తిగా అవతరించిందన్నారు మినిస్టర్ కేటీఆర్. ఐటీ పరిశ్రమ కోసం ఈ బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించామన్నారు. రాజకీయాలకు అతీతంగా కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. మిషన్ హైదరాబాద్ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామన్నారు కేటీఆర్. ఏటా 10,000 కోట్లతో 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఐటీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. భారతదేశంలో 8.9% గ్రోత్ రేట్ ఉంటే మనం 16.89%తో ముందుకు పోతున్నాం. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కంటే కూడా రెట్టింపు వేగంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. గడిచిన సంవత్సరం అయితే మనం బెంగళూరును కూడా దాటినాం అధ్యక్ష. ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్లో, ఇది నేను చెప్తున్న మాట కాదు భట్టి గారు, ఇది జేఎల్ఎల్ లాంటి సంస్థలు, నైట్ ఫ్రాంక్ లాంటి సంస్థలు ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ సిటీగా హైదరాబాద్ను పేర్కొనడమే కాకుండా బెంగళూరును కూడా ఆఫీస్ స్పేస్లో గడిచిన సంవత్సరం మొత్తంలో మొట్టమొదటిసారి చరిత్రలో హైదరాబాద్ దాటింది అధ్యక్ష. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందంటే ఐటీ రంగంలో వస్తున్న పెట్టుబడుల వల్ల ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఐటీ రంగం వల్ల లాభం ఏమంటే ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు ఉండొచ్చు, కానీ పరోక్షంగా దాదాపుగా 15,00,000 మంది ఈ రంగం మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష. హాస్పిటాలిటీ కానీ ఇంకా ఇతర సెక్టర్స్ కానీ, కాబట్టి ఈ రంగంలో వస్తున్న మార్పుల వల్ల ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ హాస్పిటాలిటీ కానీ ఇంకా ఇతర సేవా రంగంలో సర్వీసెస్ సెక్టర్లో మంచి వృద్ధి రేటు ఉంది. దానివల్ల మన టాక్సేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మరింత ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేవలం పశ్చిమ హైదరాబాద్లోనే కాకుండా తూర్పు హైదరాబాద్లో కూడా ఈరోజు ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ ఆ ప్రాంతంలో కూడా ఐటీ రంగానికి పెద్దపీట వేస్తూ ఉన్నాం అధ్యక్ష. అక్కడ మూసుకుపోయిన పరిశ్రమలు ఉన్నాయి, నాచారం ఇంకా మల్లాపూర్ ఆ ప్రాంతంలో, వాటన్నిటిలో కూడా ఐటీ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తొందరలోనే కొన్ని శుభవార్తలు వచ్చేటట్టున్నాయి అధ్యక్ష, తప్పకుండా మీతో పంచుకుంటామని చెప్పి కూడా నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, కేవలం తూర్పు పశ్చిమం అనే కాదు హైదరాబాద్కు నలువైపులా ఐటీ ఉండాలి. హైదరాబాద్లోనే కాదు వరంగల్లు, కరీంనగరు, మహబూబ్ నగరు, ఖమ్మం, నిజామాబాద్ లాంటి పట్టణాల్లో కూడా ఐటీని విస్తరించాలని చెప్పారు అధ్యక్ష. వారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకే ఈరోజు ఒక వరంగల్లో టెక్ మహీంద్రా కానీ, సైంట్ కానీ, మొన్నటికి మొన్న ఇంకా ఇతర సంస్థలు కానీ ఇబ్బడి ముబ్బడిగా ముందుకు వస్తూ ఉన్నాయి. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష, అన్ని ఐటీ టవర్లు కూడా పూర్తవుతా ఉన్నాయి. అన్ని 5 పట్టణాల్లో, ఖమ్మం పట్టణంతో సహా 5 ప్రాంతాల్లో, 5 పట్టణాల్లో కూడా పూర్తవుతా ఉన్నాయి. ఇంకా కూడా జనగామ లాంటి పట్టణాల్లో, హుజూరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా ఈరోజు చిన్న చిన్న బీపీఓలు కూడా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా, ఇతర పట్టణాలకు కూడా ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇంకా 4 రంగాలు ఎంచుకున్నాం అధ్యక్ష. వరంగల్లో భారతదేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కును మనం ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్నాం అధ్యక్ష. దానిలో కూడా పురోగతి ఉంది అధ్యక్ష. దాదాపు 4 కంపెనీలు, అందులో ముఖ్యంగా యంగ్ వన్ అనే కంపెనీ ఒకటే ఒక్క కంపెనీ అధ్యక్ష. దాదాపు 1,000 కోట్ల పెట్టుబడి, 12,000 మందికి ఉపాధి, దాదాపుగా మరి బ్రహ్మాండంగా 8 ఫ్యాక్టరీలు వారు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇది ఒక ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన కంపెనీ. ఇది పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. వారు ప్రపంచంలో వారు కేవలం 4 చోట్ల కార్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష, ఫ్యాక్టరీలు ఉన్నాయి. వియత్నాంలో, బంగ్లాదేశ్లో, కొరియాలో, తర్వాత మళ్ళీ భారతదేశంలో పెడతా ఉన్నారు అధ్యక్ష. తప్పకుండా వరంగల్కి, దానివల్ల కేఎంటీపీకి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కి కొత్త ఊపు వస్తుందనే విశ్వాసం కూడా నాకు ఉంది అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఇతర సంస్థలు, 18 ఇతర సంస్థలు కూడా ఇప్పటికే మాతో ఎంఓయూ చేసుకున్నాయి. దాన్ని ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. భారతదేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కు వరంగల్లో ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని పెట్టే ప్రయత్నం ఈరోజు ఇక్కడే హైదరాబాద్ సమీపంలో హైదరాబాద్ ఫార్మా. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 10 ఏళ్లు పొడిగిస్తూ కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే జీఎస్టీ సవరణ బిల్లుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. తెలంగాణ లోకాయుక్త 2020 సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ శాసనసభ తీర్మానం చేసింది. అభయహస్తం పథకాన్ని రద్దు చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. 29 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగించే బిల్లుకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. జీఎస్టీ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. and removal of qualification amendment bill 2020, the Telangana Lokayukta amendment bill 2020, the Telangana goods and services tax amendment bill 2020. Speaker sir, I beg to move for leave to introduce the Telangana payment of salaries and pension and removal of disqualification bill 2020.
I request the Minister for Finance to move the motion for taking into consideration of the Telangana payment of salaries and pension and removal of disqualification amendment bill 2020. Speaker sir, I beg to move for taking into consideration of the Telangana payment of salaries and pensions and removal of disqualification bill 2020. Now request the Minister for Finance to move the motion for passing the bill. Adhyaksha, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and bill is passed. Now I request the Minister for Finance on behalf of Chief Minister to introduce the Telangana Lokayukta Amendment Bill 2020. బిల్లులు ఆంధ్రప్రదేశ్ ప్లేస్లో తెలంగాణ పేరు తీసుకురావడం ఒకటి, రెండవది లోకాయుక్త గారిని నియమించుకునే సందర్భంలో పాత బిల్లులో రిటైర్డ్ చీఫ్ జస్టిస్ను పెట్టాలనేటువంటిది ఉంది. చీఫ్ జస్టిస్ ప్లేస్లో రిటైర్డ్ జడ్జి గారిని పెట్టుకునే విధంగా చిన్న సవరణను పొందుపరిచి సభ ఆమోదం కోసం తీసుకురావడం జరిగింది. ఐ షాల్ నౌ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ టు మూవ్ ది మోషన్ ఫర్ పాసింగ్ ది బిల్. స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. I beg to move that the Telangana Goods and Service Tax Bill 2020 be taken into consideration. Motion moved. Now I request the Minister to explain the aims and objects and salient features of the bill. సర్వీస్ ట్యాక్స్ పరిధిలో ఉండే 1.5 crores రూపాయల లోపు టర్న్ ఓవర్ కలిగినటువంటి వ్యాపారస్తులకు మరి కాంపోజిట్ పథకం అధ్యక్ష తక్కువ వడ్డీ రేటుకు, అదేవిధంగా కాంపోజిట్ ట్యాక్స్ చెల్లించే డీలర్లు వారి వ్యాపారుల వివరాలను సంవత్సరానికి ఒకసారి సమర్పించే వెసులుబాటు కల్పిస్తూ, పన్ను చట్టాన్ని అంటే 4 ఇన్స్టాల్మెంట్స్గా మరి డివైడ్ చేయడం జరిగింది అధ్యక్ష. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed. Telangana rashtram yerpada tarvata abhyastham kante manchi scheme asara pankshalu pravesha pettadam jarigindi. 415 mandiki asara patakani మళ్లించడం జరిగింది. ఈ అభ్యస్త పథకం కింద సభ్యులు చెల్లించబడి వాళ్ళకి ఎంతైతే చెల్లించారో రూపాయి వాటాది పూర్తిగా వాళ్లకు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. క్లాజెస్ 2 and 3, క్లాజ్ 1 ఎనాక్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ డూ స్టాండ్ పార్ట్ ఆఫ్ ది బిల్. ఐ షాల్ నౌ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ పంచాయత్రాజ్ టు మూవ్ ది మోషన్ ఫర్ పాసింగ్ ది బిల్. 2020 తెలంగాణ మహిళా స్వయం సహకార బృందం సహా వాటా పింఛన్ రద్దును బిల్లును ఆమోదించవలసిందిగా కోరుచున్నాం. మోషన్ మూడు. ది క్వశ్చన్ ఇస్ దట్ ది బిల్ బి పాస్డ్. దోజ్ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే యెస్. దోజ్ ఆర్ అగెనెస్ట్ ప్లీజ్ సే నో. యెస్ హావ్ ఇట్, యెస్ హావ్ ఇట్. ది మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ది బిల్ ఇస్ పాస్డ్. అసెంబ్లీ సమావేశాలు లైవ్ చూద్దాం. పార్లమెంట్ సభ్యుడే కాదు అధ్యక్ష, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మంది రైతులు కానీ ప్రజలు కానీ దీన్ని కోరుతా ఉన్నారు. అయితే ఎందుకు కోరుతా ఉన్నారనేది మనం లోతుగా ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఫార్మా సిటీస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ భూగర్భ జలాలు కానీ గాలి కానీ మొత్తం కలుషితమై జీవనమే చాలా దుర్భరంగా మారుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మాకు వద్దు అనేటువంటి ఆలోచనతో ప్రజలు కోరుతూ ఉన్నారు. మీరేం చెప్పారు, అమెరికా లాంటి దేశాల్లో అక్కడ పోయేంత వరకు అసలు ఫార్మా సిటీ అక్కడ ఉందా లేదా అనేంత సిస్టమాటిక్గా అలా ఆలోచన ఉంటేనే ముఖ్యమంత్రి గారు చేయమన్నారు, అట్లయితే నేను చేయమన్నారు, మేము అట్లాగే చేస్తామని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, పెట్టేటప్పుడు ఫార్మా సిటీ వాళ్ళు ప్రతి వాళ్ళు ఇదే చెప్తారు అధ్యక్ష, కానీ అమలు చేసేటప్పుడే సమస్య. మీరు సీరియస్గా ఆ రకంగా అమలు చేస్తారనేటువంటి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంది. దానికి సంబంధించి మీరు అవసరం అయితే లెజిస్లేటర్స్ మీటింగ్ పెట్టండి. మీరు ఏ రకంగా అస్సలు పొల్యూషన్ లేకుండా ఎట్లా చేయబోతున్నారనేది మీరు ప్రజెంటేషన్ ఇచ్చి చూపించండి. వాళ్ళ నమ్మకం కలిగితే డెఫినెట్గా అప్పుడు ఉద్యోగ వసతిను ఇండస్ట్రీ వస్తూ ఉందంటే ఇక్కడ గ్రోత్ పెరుగుతుందంటే ఎవరు వద్దనరు. కాకపోతే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద లైఫ్స్, దానికోసమే మేము అడిగేది. సో మీరు దాన్ని నమ్మకం కలిగించే విధంగా ఎప్పుడు పెడతారో చెప్పండి, ఆ రకంగా చేయాలని వారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష.
అట్లాగే అధ్యక్ష, ఇంకా వ్యాక్సిన్స్ గురించి, 1/3 ఆఫ్ వ్యాక్సిన్స్ ఇక్కడే తయారవుతున్నాయి. బల్క్ డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడే దొరుకుతాయి. ఎందుకు ఇక్కడే దొరుకుతున్నాయి? డెవలప్డ్ కంట్రీస్ అందరూ కూడా ఇక్కడే వచ్చి ఎందుకు పెడతా ఉన్నారంటే వాళ్ళకు కూడా బహుశా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయేమో. అవి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి హజార్డస్గా మారి వాళ్ళ హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఎడబెడతా ఉన్నారా? లేకపోతే మన వెదర్ కండిషన్స్ సూటబుల్ అని ఎడబెడతా ఉన్నారా? లేకపోతే ఇంకా ఏ కారణాలున్నా మీరు ప్రాపర్గా రాష్ట్రానికి తెలిసేటట్టుగా చెప్పగలిగితే అప్పుడు దాని గురించి ఆలోచన చేయొచ్చు అధ్యక్ష. అట్లాగే సార్, ఇక పోతే అధ్యక్ష, మేము లేవనెత్తిన అంశాలు ఈ లేబర్ డిపార్ట్మెంట్ సంబంధించి, దాంట్లో ఈ మినిమం వేజెస్ స్టేట్ గవర్నమెంట్ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది, ప్రభుత్వం ద్వారా పెండింగ్ ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ అంశం అధ్యక్ష. దీన్ని రివైజ్ చేసి మీరు అనౌన్స్ చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది లేబర్కి వాళ్ళకు వచ్చేటువంటి డైలీ వేజెస్లో కోత పడతా ఉంది అధ్యక్ష. మీరు ఫిక్స్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని బెంచ్ మార్క్గా అన్ని డిపార్ట్మెంట్స్లో రకరకాలుగా వాళ్ళకి రోజు వారి కూలీ రావడానికి అవకాశం ఉంది. ఇది చాలా 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 కొన్ని లక్షల మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తొందరగా మీరు మంత్రి గారు, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ ద్వారా, దయచేసి దాన్ని వెంటనే చేపట్టవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మీరు మా పంచాయతీరాజ్ మంత్రి గారు అధ్యక్ష, ముగిస్తూ ఉన్నాను. నేను ఇరిగేషన్లోకి పోదలుచుకోలేదు, ఎందుకంటే హరీష్ రావు గారు చాలా లోతుగా వెళ్ళి మాట్లాడారు. దాని గురించి మాట్లాడాలంటే బాగా పది అయింది, నాకు కూడా సమయం కావాలి. సరే, మీరు అంత సమయం ఇస్తా అంటే చాలా సంతోషం. తప్పనిసరిగా ఇరిగేషన్ మీద మాట్లాడాలనే ఆలోచన ఉంది. దాన్ని సమయం ఎక్కువ కావాలి కాబట్టి మీరు మళ్ళీ ఇస్తా అంటున్నారు, సంతోషం. మీ చివరిగా పంచాయతీరాజ్ మంత్రి గారు అధ్యక్ష, మిషన్ భగీరథ పంచాయతీరాజ్ అధ్యక్ష. పంచాయతీరాజ్ మంత్రి గారు చాలా సీనియర్ లెజిస్లేటర్ అధ్యక్ష, నాకు తెలిసి చాలా ప్రభుత్వాలను చూశారు వారు. ఆయన పబ్లిక్ మ్యాన్ అని కూడా బాగా పేరుంది, విపరీతంగా తిరుగుతూ ఉంటారు. పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా బాగా తిరుగుతూ ఉంటే నేను కూడా సంతోషపడ్డాను. నేను బాగా తిరిగే మంత్రి, పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాడు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఎవరైనా సలహాలు సూచనలు చెప్తే సీనియర్ లెజిస్లేటర్గా దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారని భావించి మేము చాలా సలహాలు సూచనలు చెప్పాము అధ్యక్ష. కానీ ఈరోజు ఎందుకో వారు మాట్లాడిన విధానం చూస్తే మేము ఇంతకాలం పెట్టుకున్న అంచనాలన్నీ కూడా తలకిందులు అయినటువంటి బాధ కలుగుతూ ఉంది. ఒక సభ్యుడు, గౌరవ సభ్యుడు ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తే ఆ సభ్యుడు చెప్పిన దాన్ని పట్టుకొని మీరు దాన్ని నివృత్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలి. సీనియర్ లెజిస్లేటర్గా ఇప్పుడు మంత్రిగా ఉండి ఆయన ఒక జోకర్లాగా మాట్లాడారంటే దీన్ని ఒక నిమిషం అధ్యక్ష, ఒక మినిస్టర్ గారు, ఇప్పుడు దయచేసి, నేను అట్లా మాట్లాడలేదు. మీరు తొందరపడి దాన్ని ఇంకా పెంచుకోకండి. మీరంటే ఒక గౌరవం ఉన్నది, అందరంటే గౌరవం ఉన్నది. దయచేసి అట్లా కాదు. మీరు, నేను ఒక్కటి చెప్తున్నా, దయచేసి నాకు రాజగోపాల్ రెడ్డి గారు మొన్న మీరు మాట్లాడినప్పుడు మీరు ఉన్నారా లేరా నేను గుర్తు చేసుకోలేదు, కానీ ఎట్లా మాట్లాడిండు, మిషన్ భగీరథ నీళ్ళే లేవు, అసలు ఎక్కడ పరిస్థితే లేదు, ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏందని ఎట్లా తీసేసి మాట్లాడిండు ఒక్కసారి మీరు అది తెప్పించుకొని చూడండి. నేను ఒకటి వినండి, ఆయన బయట కూడా ఏం మాట్లాడిండో అది కూడా ఒక్క నిమిషం వినండి. నేను బట్టి విక్రమార్క గారు, మీరంటే నాకు గౌరవం, నేనంటే మీకు గౌరవం, ఒకటి ఇదో ఒక్క నిమిషం మీరు వినండి, కొంచెం దయచేసి వినండి. మీరు ఇంత మంచి స్కీమును, మీరు దాని లోపాలు ఉంటే చెప్పాలి, దాంట్లో నేను కాదంటే ఆయన మాట్లాడిన తీరు, ఆయన మాట్లాడిన మీరు ఒకసారి రికార్డు తెప్పించుకొని తినండి. ఎస్సుంటోళ్ళకైనా మీకే అప్పుడప్పుడు బాధ అనిపించాలి ఆ విషయం ఆయన మాట్లాడిన తీరు. మీకు ఎందుకు బాధ అనిపించలేదో నాకేదే విచిత్రం అనిపిస్తుంది. ప్లీజ్ 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 కంక్లూడ్ చేయండి. బట్ సార్, సార్ నాకు కూడా మంత్రి గారు అంటే గౌరవమే సార్. ఆ స్కీమ్ అంటే కూడా ఒక నిమిషం నేను చెప్తాను. అంటే నేను కూడా వారు సభ్యుడిగా ఉన్నప్పుడు నేను కూడా సభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష.
వారు గవర్నమెంట్ దగ్గరకు వచ్చి ఏ రకంగా పబ్లిక్ ఇష్యూస్ తీసుకుని వచ్చేవాళ్ళు నాకు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను, లేకపోతే మాట్లాడేవాడిని కాదు. అధ్యక్ష వారు మాట్లాడుతూ ఆ సభ్యుడి గురించి అది మాట్లాడారు. అధ్యక్ష మేము కూడా ఏం చేస్తున్నాం అధ్యక్ష, మిషన్ భగీరథ గురించి. ఇప్పుడు మీరు మమ్మల్ని సభ పిలిచిన దేనికి? ప్రతిపక్ష సభ్యులు కూడా మాట్లాడాలా, సలహాలు సూచనలు ఇవ్వాలి, అంతే కదా. మా సంఖ్య ఈరోజు ఆరుగురే ఉండొచ్చు, మిగతా 12 మందిని మీరు కలుపుకోవచ్చు, కానీ మేము సంఖ్య ఎంత ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీమ్లో ఉన్నటువంటి అవకతవకల్ని మీ ద్వారా సభ దృష్టి తీసుకురావటం మా బాధ్యత. మేము తీసుకొస్తా ఉన్నాం, తీసుకొచ్చేదాన్ని మీరు సీరియస్గా తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేయాలి తప్ప, మీరు అది తీసుకొని వచ్చారు కాబట్టి మీరు గాల్లో మాట్లాడుతూ ఉన్నారు, అడగోలు మాట్లాడుతున్నారు అంటే ఎట్లా అధ్యక్ష? నేనేం చెప్పాను? వారిదే కాదు, నేను కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. నేనేం చెప్పాను? నా శాసనసభ నియోజకవర్గానికి ఈ మిషన్ భగీరథ స్కీము ఆలోచన గొప్పదే, ఆచరణే బాగాలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు సిద్దిపేటలో స్కీమ్ పెట్టారన్నారు, ఆ స్కీము ఉందా అయిపోయిందా? ఒకళ్ళు ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలా, క్లోజ్ చేయాలా? దాన్ని కలుపుకొని అంతకుముందు డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఈ రాష్ట్రంలో లేవా అధ్యక్ష? మీ నియోజకవర్గంలో లేవా, నా నియోజకవర్గంలో లేవా, వారి నియోజకవర్గంలో లేవా? ఉన్న స్కీమ్స్ని, రన్నింగ్ స్కీమ్స్ని క్లోజ్ చేసి మూతేసి తాళ వేసేసి మీరు అవసరం లేకపోయినా 100 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి మేము ఇది అద్భుతంగా ఉంది, మీరు నా చప్పట్లు కొట్టాల్సిందే అంటే ఎట్లా అధ్యక్ష? ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం అధ్యక్ష, ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం సార్. నేనేం చెప్పా? ఈ పొరపాట్లు ఉన్నాయి, నేను చెప్పటమే కాదు నేను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాను, మంత్రి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను, రండి చూద్దాం. నాకు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు లైవ్ చూద్దాం. అభిప్రాయం స్థిరంగా ప్రజల్లో ఉన్నమాట వాస్తవం, కానీ నేను మీరు అడగకముందే చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత స్పష్టంగా చెప్పారంటే చేయగలిగితే అంతర్జాతీయ ప్రమాణాలతో చేయండి, లేని పక్షంలో అసలు స్టార్ట్ చేయవద్దు. ఇంత ఇంత స్పష్టమైన ఆదేశం ఆ శాఖకి ఇచ్చారు అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రిగా వారికి ఉన్న కన్సర్న్, వారికి ఆ కాలుష్యం అనే విషయంలో వారికి ఉన్న అవగాహన, వారిది మెదక్ జిల్లా అధ్యక్ష. ఆ మెదక్ జిల్లాలోనే గతంలో పటాన్ చెరువులో ఆ రామచంద్రపురం ఆ ప్రాంతంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చిన విషయం వారికి తెలుసు. గతంలో వారు మంత్రిగా పనిచేసినప్పుడు కానీ ముఖ్యమంత్రిగా వారికి అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మాకు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు భట్టి గారు. అదే రకంగా గౌరవ అధికారుల బృందాన్ని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల బృందాన్ని 6 దేశాలకు పంపించారు. ఐర్లాండ్ ఈరోజు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన కేంద్రం అధ్యక్ష, ఈ ఫార్మా రంగానికి సంబంధించినంతవరకు. అక్కడికి కూడా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను పంపించారు. శాంతి కుమారి గారు ఇదివరకు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ సెక్రటరీని ఇంకా ఇతర సెక్రటరీని పంపించారు. అమెరికా పోయినారు, సింగపూర్ పోయినారు, మమ్మల్ని కూడా పంపించారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో చేస్తాము అని చెప్పి మేము కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఎంఓఈఎఫ్కి ఇచ్చిన తర్వాతనే, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్కి ఇచ్చిన తర్వాతనే వారు మమ్మల్ని చాలా రకాలుగా గ్రిల్ చేశారు. ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ మమ్మల్ని 4 సార్లు పిలిచారు అధ్యక్ష సమావేశాలకు. ఏ రకంగా కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతారు, ఏ రకమైన ZLD అంటున్నారు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటున్నారు, ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కాకుండా ఎట్లా చేస్తారు, విండ్ ఫ్లో స్టడీస్ చేశారా, విండ్ ఫ్లో స్టడీస్ చేసినప్పుడు ఆ వాయు కాలుష్యం కూడా లేకుండా ఎట్లా చేస్తారు, మరి స్థానిక ఉద్యోగాలు ఏంటి, ఇవన్నీ కూడా అడిగిన తర్వాత మేము ఇచ్చిన వివరణతో తృప్తి చెందిన తర్వాతనే ఎంఓఈఎఫ్ మనకి క్లియరెన్స్ ఇచ్చింది. సర్వసాధారణంగా జరిగేది ఏంటంటే బట్టి గారు, ఒక కొత్త ఫార్మా యూనిట్ ఎక్కడన్నా ఎవరన్నా పెడితే, ఇప్పుడు మీ నియోజకవర్గంలో మదిరిలో కూడా కావాలంటే ఎవరన్నా పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవచ్చు? ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే పబ్లిక్ హియరింగ్ జరగాలి, స్థానిక ప్రజల ఆమోదంతో, స్థానిక పంచాయతీ ఆమోదంతో పబ్లిక్ హియరింగ్లో కూడా ఆమోదం పొందిన తర్వాత ఒకటి. రెండవది రెండు స్టెప్స్ ఉంటాయి అధ్యక్ష. కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అని మొదలిస్తాం అధ్యక్ష, పీసీబీ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత పరిశ్రమ నిర్మాణం ప్రారంభమవుతుంది. నిర్మాణం అయిన తర్వాత కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అని ఇంకోటి ఉంటుంది, CFO అంటారు, అది కూడా ఉంటుంది. ఈ రెండు జరిగిన తర్వాతనే పరిశ్రమ ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. అయితే ఫార్మాసిటీకి స్టాండలోన్ యూనిట్కి తేడా ఏంటి అంటే, ఫార్మాసిటీలో మనకి మనం ఏదైతే ల్యాండ్ ఏదైతే ఈరోజు సేకరించి పెట్టుకున్నామో, ఏదైతే ప్రాజెక్ట్ మనం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సుర్బానా జరంగ్ అనే ఒక సింగపూర్ సంస్థతో, ఎవరైతే చైనాలో ఇంకా ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద పార్కులు కట్టారో వారితో చేసినాము. అందులో ఏం పెట్టుకున్నామంటే ఎన్ బ్లాక్ ఎన్ మాస్ పబ్లిక్ హియరింగ్, ఒకటేసారి మొత్తం పార్క్కి క్లియరెన్స్ ఇచ్చారు. కాబట్టి పార్క్ అనే కంటైన్డ్ ఎన్వైరన్మెంట్లో లివ్ వర్క్ లెర్న్ ప్లే అనే విధానంతో, అంటే అందులో పనిచేసే ఉద్యోగులకు కూడా అక్కడే హౌసింగ్ ఉండే విధంగా, అంటే ఇప్పుడు అక్కడ నీళ్లు కాలుష్యం అయ్యాయనుకోండి, మీరు అన్నట్టుగా ఆ స్థానిక ప్రజలు అనుకుంటున్నట్టుగా అపోహ పడుతున్నట్టుగా నీటిలో కాలుష్యం అయితే అక్కడ పనిచేసే ఉద్యోగులు అక్కడే ఉండబోతా ఉన్నారు రేపు. కాబట్టి సహజంగానే ఆ ఇండస్ట్రీస్ కానీ ఆ ఇన్వెస్టర్స్ కానీ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, చేయకపోతే వెంటనే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి సహజంగా ఉంటుంది. దీంతో పాటుగా మీరు మాట అన్నారు, అసలు మరి బల్క్ డ్రగ్స్ కానీ కెమికల్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ మనమే ఎందుకు కేంద్రంగా ఉన్నాం, ఇతర ఎదిగిన దేశాల్లో వాళ్ళు ఏమైనా
వాళ్ళు డర్టీ వర్క్ అంతా మనకిస్తున్నారా, అందువల్ల మనకు వచ్చి పడిందా ఇదంతా అని. యాక్చువల్గా అధ్యక్ష, ఈరోజు మన వాల్యూ ప్రపోజిషన్ చూసినట్టయితే డెఫినెట్గా భారతదేశంలో, చైనాలో, ఇంకా కొన్ని దేశాల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే తక్కువ కాస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. అందులో కూడా ఇండియాలో ఈరోజు 3 సెంటర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఫార్మస్యూటికల్స్, బల్క్ డ్రగ్స్, కెమికల్స్, లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్స్, వీటన్నింటికి 3 కేంద్రాలు. అందులో హైదరాబాద్ నెంబర్ 1, వీఆర్ ద లైఫ్ సైన్సెస్ హబ్ ఆఫ్ ఇండియా. రెండవది బెంగళూరు దగ్గర కొంత ఉంది, మూడవది అహ్మదాబాద్ దగ్గర కొంత ఉంది, బాంబే అహ్మదాబాద్ మధ్యలో కొంత ఉంది. ఈ 3 కేంద్రాల్లోనే ఎందుకున్నది అంటే ఇక్కడ ఉండే హ్యూమన్ రిసోర్సెస్ కానీ, మన దగ్గర ఉండే ఈ సిసిఎంబి లాంటి ఇన్స్టిట్యూట్స్, ఐఐసిటీ లాంటి ఇన్స్టిట్యూట్స్, ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చిన అద్భుతమైన రీసెర్చ్ వర్క్ కానీ, ఇవన్నింటి వల్ల హైదరాబాద్లో కూడా ఒక కేంద్రంగా మారింది. అంతేగాని అక్కడ వాళ్ళు చేయకూడని పనులన్నీ మనకు వదిలించుకొని, ఒక ఎదుగుతున్న దేశం కాబట్టి వాళ్ళు చేయకూడని వారికి నష్టం జరిగే పనినంతా మనకి వదిలించుకుంటున్నారనే భావన ఏదైతే మీకుందో అది కరెక్ట్ కాదు పెట్టి గారు. రెండవది లైఫ్ సైన్సెస్ రంగంలో మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రస్తుతం లైఫ్ సైన్సెస్ రంగం యొక్క సైజ్ హైదరాబాద్లో $50 బిలియన్, అంటే $1 బిలియన్ 7,000 కోట్లు అనుకుంటే దాదాపు 35,000 కోట్లు ప్రస్తుతం మన లైఫ్ సైన్సెస్ యొక్క రంగం యొక్క ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కానీ లేక ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లు కానీ మనం ఏదైతే బిజినెస్ జరుగుతూ ఉందో దీన్ని రెట్టింపు చేయాలి రాబోయే 10 ఏళ్లలో అని చెప్పి పెట్టుకొని దానిలో భాగంగానే ఒక ఫార్మాసిటీని, ఒక మెడికల్ డివైజెస్ పార్క్ని, ఇంకా జినోమ్ వ్యాలీ ఎక్స్పాన్షను, ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా పెట్టుకున్నాం. వ్యాక్సిన్లు కానీ, మెడికల్ డివైజెస్ కానీ. మెడికల్ డివైజెస్ ఎందుకు పెట్టుకున్నాం, ఈరోజు 70-75% మెడికల్ డివైజెస్ మనం దిగుమతి చేసుకుంటాం. మన హార్ట్లో వేసే స్టెంట్స్ కానీ, సర్జరీలో వాడే పరికరాలు కానీ ఇవన్నీ దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఎన్ని కారణాల రీత్యా లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి, లైఫ్ సైన్సెస్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా సృష్టించవచ్చు అన్న ఉద్దేశం తప్ప వేరే ఎజెండా ప్రభుత్వానికి ఏమీ లేదు. రెండవది ఖచ్చితంగా నేను మీకు మాటిస్తా ఉన్నాను, ఇది శాసనసభ, శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం చేస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజల సందేహ నివృత్తి చేసి మీరు అన్నట్టుగా అవసరమైతే సమావేశం ఏర్పాటు చేసి చేస్తాం తప్ప ఆషామాషిగా చేయం, లేకపోతే అవసరమైతే ఆ ప్రాజెక్ట్ రద్దు చేసుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణ హితమైన పారిశ్రామికీకరణనే తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది తప్ప ఇంకో రకంగా మాత్రం కాదని గౌరవ సభ్యులకు తెలియజేస్తాను. రిప్లై బై ది హానరబుల్ మినిస్టర్స్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఇస్ ఓవర్. అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. 10,406 crores, 62 lakhs, 28,000 under demand number 32, rural development. That the government be granted a sum not exceeding ₹3,322 crores, 11 lakhs, 14,000 under demand number 11, roads, buildings and ports. That the government be granted a sum not exceeding ₹10,366 crores, 37 lakhs, 1,000 under demand number 33, major and medium irrigation. That the government be granted a sum not exceeding ₹602 crores, 11 lakhs, 38,000 under demand number 34, minor irrigation. That the government be granted a sum not exceeding ₹7,962 crores, 88 lakhs, 28,000 under demand number 35, energy. That the government be granted a sum not exceeding ₹143 crores, 53 lakhs, 55,000 under demand number 1, state legislature. That the government be granted a sum not exceeding ₹22 crores, 75 lakhs, 13,000 under demand number 2, governor and council of ministers. That the government be granted a sum not exceeding ₹744 crores, 90 lakhs, 44,000 under demand number 3, administration of justice. That the government be granted a sum not exceeding ₹209 crores, 90 lakhs, 76,000 under demand number 4, general administration and elections. That the government be granted a sum not exceeding ₹13,622 crores, 13 lakhs, 35,000 under demand number 9, physical administration, planning, surveys and statistics. That the government be granted a sum not exceeding ₹226 crores, 62 lakhs, 12,000 under demand number 19, information and public relations, or before the house.
Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motions are carried and demands are granted. Now the last subject. The supplementary agenda has been issued now for taking up the supplementary estimates of expenditure for 2019-2020. The Minister for Finance has given a notice of moving motion for suspension of relevant rules. Now I request the Minister for Finance, Sri T. Harish Rao, to move the motion for suspension of rule. Adhyaksha, I beg to move that sub-rule 2 of rule 159 of rules of procedure and conduct of business in Telangana Legislative Assembly may be suspended under rule 358 of the said rule in its application to the supplementary or additional demands listed in the supplementary agenda for today, the 15th March 2020, for the supplementary estimates of expenditure for 2019-2020. The question is that motion for suspension of rule is before the House. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and sub-rule 2 of rule 159 is suspended in its application for the supplement estimates for expenditure for 2019-2020. Now I request the Minister for Finance, Sri Harish Rao, to move the motion for a granting of supplement estimates of expenditure for 2019-2020. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding ₹23,829.88,05,000 for further expenditure in the year 2019-2020 as per the heads of demands shown in the notice dated 15th March 2020. Motion moved. Kindly explain the House with regard to supplement estimate. Adhyaksha, idi జనరల్ గా ప్రతి ఆర్థిక సంవత్సరంలో కూడా మన వివిధ హెడ్స్ కింద ఉండేటువంటి ఎక్స్పెండిచర్ను, ఇది అదనపు ఎక్స్పెండిచర్ కాదు అధ్యక్ష, బడ్జెట్లో పొందుపరిచిన డబ్బులనే ఆ వితిన్ ద డిపార్ట్మెంట్ కానీ లేదా డిపార్ట్మెంట్ టు అదర్ డిపార్ట్మెంట్కు వితిన్ ద బడ్జెట్లో చేసేటువంటి ఒక అడ్జస్ట్మెంట్. అంటే సాంకేతిక కారణాల వల్ల లేదా వివిధ ప్రియారిటీస్ కోసం వివిధ అవసరాలను సందర్భాలను బట్టి వితిన్ ద బడ్జెట్ చేసుకునేటువంటి మార్పులు చేర్పులకు ఈ సభ యొక్క అనుమతిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇది సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఇంకా ఎందుకంటే ఇప్పటికే 10:30 అయింది కనుక ఎట్లాగూ రేపు అప్రాప్రియేషన్ ఉంది, సబ్జెక్ట్ మీద ఎవరైనా సభ్యులు మాట్లాడాలనుకున్నా మనకు రేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, I shall now put the supplement estimates of expenditure moved by the Minister for Finance for voting. Those who are for the motion, please say yes. Yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the supplement estimates of expenditure for 2019-2020 are granted. The House is adjourned to meet again at 11 a.m. on Monday, the 16th March 2020. తమ పనితీరుపై ప్రతిపక్షాల సర్టిఫికేట్ అవసరం లేదన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. నీటిపారుదల ప్రాజెక్టులపై సమాధానం ఇస్తుండగా రాజగోపాల్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. భారీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు సంక్షేమమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అధ్యక్ష. దీనికి ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. ఇవాళ ఈ రాష్ట్రంలో నిండినటువంటి జలాశయాలు, గలగలా పారుతున్నటువంటి కాలువలు, మరి ఈ యాసంగిలో 38 లక్షల ఎకరాల్లో పచ్చటి పొలాలు, ఇవాళ అదే ఒక జీవమైనటువంటి సాక్ష్యం అధ్యక్ష. బహుశా రబీలో యాసంగిలో ఈ రాష్ట్ర చరిత్రలో 38 లక్షల ఎకరాల వరి సాగు జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల, పెద్ద ఎత్తున కాళేశ్వరం లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం వల్ల, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల
ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వరి సాగు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వ పనితీరును అధ్యక్ష యావత్ దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒకటే అధ్యక్ష, అధ్యక్ష మాకు ఈ వీళ్ళ సర్టిఫికెట్లు అవసరం లేదు అధ్యక్ష. వినే ఓపిక కూడా లేదు వాళ్ళకు వినే ఓపిక కూడా లేదు. మాకు ఇలాంటి వ్యక్తుల సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పనితీరును దేశంలో అత్యున్నతమైనటువంటి ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేసేటువంటి నీతి ఆయోగ్ ఈరోజు ప్రశంసించింది అధ్యక్ష. ఈ దేశంలో సాగునీటి రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఈ దేశ సాగునీటి రంగానికి దశా దిశను నిర్దేశించేటువంటి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు హైదరాబాద్కు వచ్చి మన ప్రాజెక్టులను మనం నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టులను చూసి అబ్బురపడిపోయి ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అభినందించిపోయారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. క్రీడలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు జిల్లా మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తున్నామన్నారు. కార్మికుల కోసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్బన్ హెల్త్ సెంటర్లలో అద్భుతమైన వసతులు కల్పించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడా ప్రాధికారిక సంస్థను ఏర్పాటు చేసి మరి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఈ సంస్థ ద్వారా మరి రాష్ట్రంలో అట్లాగే అన్ని జిల్లా కేంద్రాల్లో అట్లాగే మండల కేంద్రాల్లో కూడా స్టేడియంస్ మినీ స్టేడియంస్ నిర్మాణం చేసుకోవటం, తద్వారా మరి గేమ్స్ మరి ఇతరత్ర గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ కావచ్చు, తర్వాత ఏషియన్ గేమ్స్ ఇటువంటి వాటికి దాని కొరకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని, కోచ్లను కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని, తర్వాత వీటికి క్రీడల్లో మరి అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన క్రీడాకారులకు నగదు బహుమతులు అందించడం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్మికుల చెమట చుక్కలను గుర్తించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడి యొక్క సంక్షేమాన్ని ఆశించి మరి ఈరోజు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వారి కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేదు అధ్యక్ష. మరి సంఘటిత కార్మికులకు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అదేవిధంగా అసంఘటిత కార్మికులకు కూడా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి మరి సదుపాయాలు కావాలన్నా ఆ సదుపాయాలు కల్పించే విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో రకాలైనటువంటి మరి నిర్ణయాలు తీసుకొని వారి సంక్షేమానికి పాటుపడతా ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ పొరపాటున మరి వికలాంగుడైపోతే పని చేయలేని పరిస్థితి వస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ప్రధానంగా ఎంఈఓస్ నా నియోజకవర్గంలో ఉదాహరణకి 5 మండలాలకు ఒక్కలే ఉన్నారు, అట్లా రాష్ట్రంలో కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద పర్యవేక్షించే అధికారి ఎంఈఓస్ లేరు. కాబట్టి ఎంఈఓస్ని కూడా నియమించాలని మీ ద్వారా ఉన్న తక్కువ టైంలో నేను పాయింట్స్ చెప్పుకుంటూ పోతున్నా అధ్యక్ష. అదేవిధంగా ఇప్పటి వరకు ఇంకా టీచర్ల కొరత ఉంది. మన అకాడమిక్ ఇయర్లో విద్యా వాలంటీర్లను తొలగించాం. ఒక విధానం లేకుండా చేయటం వల్ల పాపం వాళ్ళు అటు వేరే ఉద్యోగం లేక ఇటు మధ్యలో మనం తీయటం వల్ల ఎంఈఓస్ కొంచెం తొందరపాటు చర్యల వల్ల మనం మా ఖమ్మం జిల్లాలో ఆ రకమైన పరిస్థితి వచ్చింది. వాటిని మనం ఒకసారి పరిశీలించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఒక 90 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ద్వారా అవి అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అలాగే అవి 30 బెడ్స్ నుంచి 50 బెడ్స్ వరకు కూడా అవి రన్ చేస్తుంటారు అధ్యక్ష. ఇంతవరకు ఈ సెకండరీ కేర్లో ఎప్పుడు కూడా ఈ ICUలు కానీ డయాలసిస్ సెంటర్స్ కానీ ఇంతకుముందు ఉండేది కాదు అధ్యక్ష. ఇవాళ ఈ జిల్లా హాస్పిటల్స్ కానీ ఈ ఏరియా హాస్పిటల్స్ కానీ పెద్ద ఎత్తున ICUలు మరియు ఈ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినాక ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అయినాయి అధ్యక్ష. ఏదైతే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయో
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఆయన ఆసుపత్రుల్లో మందులు, వైద్య సిబ్బంది లేక రోగులు చాలా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ కనీస వసతులు లేవని చెప్పారు. తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను మూసివేస్తే బాగుంటుందని సూచించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే చోట విద్యను అందించాలన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆరోగ్యకరమైన తెలంగాణ కావాలని అనుకుంటున్నాం అందరూ. ప్రజలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఆ రోజే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి అధ్యక్ష మంత్రివర్యులకు నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఈరోజు పరిస్థితుల్లో మాత్రం మనం గత 6 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క పనితీరు నిజంగా చెప్పాలంటే వాస్తవంగా అధ్యక్ష విమర్శించడం కాదు, బాగుపడలేదు అధ్యక్ష, ఇంప్రూవ్ కాలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను స్వయంగా ఒక శాసనసభ్యునిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ పోతే అక్కడ వచ్చే పేదలు డైరెక్ట్గా చెప్తున్నారు, డాక్టర్సే చెప్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చెప్తారు, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మీరు? సరి అయిన స్టాఫ్ లేరు, డాక్టర్స్ లేరు, స్టాండర్డ్స్ ప్రకారము అన్ని మెయింటైన్ చేయాలంటే ఎక్విప్మెంట్ లేదు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, మెడిసిన్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ పోతే సిజరింగ్ చేస్తారని అదొకటి, కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది అధ్యక్ష. అది మాత్రం నిజంగా గర్భిణుల సంఖ్య ఇప్పుడు డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లో పెరిగింది. చౌటుప్పల ఉదాహరణకున్న అధ్యక్ష, హైవే మీద ఉంది, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అక్కడ ఏముండదు అధ్యక్ష. మన ప్రభుత్వము గవర్నమెంట్ హాస్పిటళ్ళ మీద, గవర్నమెంట్ డాక్టర్స్ మీద, స్టాఫ్ మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కదా, అవి వృధాగా పోతున్నాయి. మీరు ఒకవేళ చాలా సీరియస్గా తీసుకొని కార్పొరేట్ స్థాయిలో మీరు డబ్బు పెట్టే ఖర్చు ప్రతి పైసా అది పనికొచ్చే విధంగా పేద ప్రజలకు ఆరోగ్యం విషయంలో మన సదుపాయం సేవలు చేసే విషయంలో మీరు పనిచేసేటట్టయితేనేమో ఆ డిపార్ట్మెంట్ యాక్టివ్గా ఉంచండి. లేదా కార్పొరేట్ హాస్పిటల్స్ అపోలోనో యశోద హాస్పిటల్లో కిమ్స్ హాస్పిటల్లో వాళ్ళతో టైప్ చేసి 32 జిల్లాలుంటే జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి ఒక్కరితో హాస్పిటల్ టైప్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి సేవలు. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నాం, మనకు పన్ను మనకు అవి సక్రమంగా మనకు వస్తలేవు. గవర్నమెంట్ డాక్టర్సే హాస్పిటల్ పని చేసుకుంటూ ప్రైవేట్ క్లినిక్తో లింక్ పెట్టుకొని దాంట్లో ప్రాక్టీస్ చేసుకుంటా ఆ డాక్టర్సే బినామీ పేర్ల మీద హాస్పిటల్ ఓపెన్ చేయించి అక్కడికి వచ్చే పేషెంట్స్ని అక్కడ డైవర్ట్ చేస్తుండ్రు. ఈ సంవత్సరం తర్వాత ఈ బడ్జెట్లో కూడా ఎక్కువ పెట్టలే అధ్యక్ష, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని తప్పకుండా దీన్ని సమూలంగా మార్చే విధానం తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఈ 6 సంవత్సరాల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ బడులకు ఏ తల్లిదండ్రి, ఏ పేదవాడు కూడా వాళ్ళ పిల్లల్ని పంపించట్లేదు. మన తెలంగాణ పల్లెల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, క్లాస్ రూమ్ లేదు, సరియైన స్టాఫ్ లేదు, ఆఖరికి బాత్రూమ్ కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అవసరం లేని సంఖ్య లేని బడులను మూసివేసి మండలంలో ప్రతి ఊర్లో 60 మందికి 70 మందికి కూడా స్కూల్స్ పనిచేస్తున్నాయి అధ్యక్ష. అవసరం లేదు అధ్యక్ష, ఒక 4 ఫస్ట్ క్లాస్ ప్రైమరీ హై స్కూల్ ఉండి సపరేట్గా కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్ పెట్టి మండలంలో 4 ఊర్లకు ఒక స్కూల్. సూచనలు వినండి, మీరు నచ్చితే చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. అరే ఈ నిర్ణయం తీసుకుంటే అది 6 ఏళ్ల సమయమా? విద్య విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం అయింది, తప్పకుండా చర్యలు తీసుకొని మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రోత్సహించాలి. ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా మరి ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా. గ్రామీణ స్థాయిలో ప్రజలకు విద్య, వైద్యం అందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ఎమ్మెల్యే సీతక్క. జిల్లాలోని హాస్పిటల్స్కు నిధులు కేటాయించి వసతులు కల్పించాలన్నారు. సభలో పద్దులపై చర్చ సందర్భంగా సీతక్క మాట్లాడారు. ఆశా వర్కర్ల సమస్యలు తీర్చాలన్నారు. హాస్పిటల్స్లో సిబ్బందిని నియమించాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాలకు అంబులెన్స్లు కేటాయించాలన్నారు సీతక్క. హాస్పిటల్ సంబంధించి చూస్తే చాలా వరకు పాత బిల్డింగ్లలోనే, సరే కొన్ని డయాలసిస్ సెంటర్స్ కావచ్చు లేదా కేసీఆర్ కిట్స్ కావచ్చు అట్లాంటి పథకాలు వచ్చినప్పటికీ నూతన బిల్డింగ్లు అనేది రానటువంటి పరిస్థితులలో మరి హాస్పిటల్ నిర్వహణ కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి బడ్జెట్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. కొత్తగా హాస్పిటల్స్ నిర్మించాలి. పాత ఏవైతే గతంలో కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా ఓపెన్ కాకుండా, స్టాఫ్ లేకుండా ఇబ్బంది ఉంది కాబట్టి వాటికి కూడా స్టాఫ్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా గతంలో అనేక సందర్భాలలో కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీల గురించి మాట్లాడడం జరిగింది సార్. కానీ ఇప్పటి వరకు ఆ ఖాళీలను భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మరి ఆశా వర్కర్ల గురించి అయితే అనేక సార్లు ధర్నాలు చేసిర్రు. ముఖ్యమంత్రి గారు స్వయాన మరి ప్రగతి భవన్లో వారితో మీటింగ్ కూడా పెట్టుకొని 7,500 ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇవ్వకపోవడంతో నిన్నగాక మొన్న వాళ్ళు ఇక్కడ దాకా
ధర్నాకు కూడా రావడం జరిగింది సార్. అది ఒకసారి ఆశా వర్కర్ల యొక్క పరిస్థితి చూడాలని, అదేవిధంగా మరి గ్రామాలలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇతర స్టాఫ్ను కూడా ఫిలప్ చేసినప్పుడే మరి వస్తున్నటువంటి రోగాలకు అనుగుణంగా వైద్యం ఉంటే తప్ప మనం ఎన్ని పథకాలు చెప్పినా అక్కడ ఫిలప్ చేయకుండా దాన్ని అట్లనే ఖాళీ ఉంచి మరి అంటే కరెక్ట్ టైంలో డాక్టర్ అందుబాటులో లేకుంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కరోనా ఎఫెక్ట్ ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. 6 వారాల పాటు వాయిదా వేస్తున్నామని, ఆ తర్వాత సమీక్ష నిర్వహించి కొత్త తేదీలను నిర్ణయిస్తామన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కాదని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారని వెల్లడించారు. నామినేషన్ల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన చిత్తూరు, గుంటూరు జిల్లాల ఎస్పీలను బదిలీ చేసినట్లు తెలిపారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, అభ్యర్థుల దృష్ట్యా, ప్రజా ఆరోగ్యానికి కరోనా వైరస్ ప్రబలమైన సవాలే అని అంగీకరించక తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నెలకొన్న ముప్పు ప్రబలమైంది అని ఒప్పుకోక తప్పట్లేదు. ఎన్నికలు జరపడం ముఖ్యమైన ప్రజా భద్రతను పణంగా పెట్టకూడదన్న వాదంతో కమిషన్ ఏకీభవిస్తుంది. విధిలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా, పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాల విస్తృత అధికారాల మేరకు, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు నిలిపివేస్తున్నాం. ఇది కేవలం నిలిపివేత మాత్రమే, రద్దు కాదు. 6 వారాల తర్వాత సామాన్య పరిస్థితి నెలకొన్న తర్వాత పునఃప్రారంభం అవుతుంది. జడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లకు ఇవరే విడుదల చేసిన నోటిఫికేషన్లో అవసరమైన చోట సవరిస్తాం. పంచాయతీలకు మాత్రం 6 వారాల తర్వాత సరికొత్త షెడ్యూల్ని అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటిస్తాం. సీఎం జగన్కు ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా అన్నారు మాజీ సీఎం చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంపై జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ఈసీపై జగన్ ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు బాబు. ఓవైపు కరోనాతో ప్రపంచం వణికిపోతుంటే జగన్ ఏమాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వండి. 2, ఇతని ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం శ్రేయస్కరం కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్స్ పెట్టండి. 3, ఇక్కడుండే పోలీసులు లాభం లేదు. దీనికి కంపల్సరీగా పారామిలిటరీని తీసుకొచ్చి, సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికలు సుజావుగా కండక్ట్ చేయండి. రాజ్యాంగాన్ని పరిరక్షించండి. ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం, గవర్నర్కి ఇస్తాం, అందరిని కూడా కోరుతాం. రీనోటిఫికేషన్ వస్తే తప్ప ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. అన్ని రాజకీయ పార్టీలు అదే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు యునానమస్గా 23% అయినా దానికి సమాధానం ఎవరు ఇస్తారని అడుగుతున్నా. 60% 70% అయినా కడపలో ఎవరు సమాధానం ఇస్తారని అడుగుతున్నా. అంటే మొత్తం రాష్ట్రాన్ని కడప చేస్తారా మీరు? రాష్ట్రాన్ని పులివెందులు చేస్తారా మీరు? అంటే ఎన్నికలు అవసరం లేదు ఇంకా. అందుకే ప్రజలకు కూడా చెప్తాను, ఇదే లాస్ట్ ఎలక్షన్ చేయాలనుకుంటున్నాడు అతను. ఆ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మేము పోరాడతాం, మీరు కూడా సంఘీభావం తెలియజేయాలి. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరు ప్రభుత్వానికి కొమ్ము కాసేలా ఉందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. లోకల్ బాడీ ఎలక్షన్కు నామినేషన్ల సమయంలో చాలా చోట్ల దాడులు జరిగాయన్నారు. హింసా దౌర్జన్యాలపై నివేదికలు తయారు చేస్తున్నామన్నారు. తప్పులు చేసిన అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. గత ఎన్నికల్లో ఏమైతే చెప్పానో, వైసీపీ పాలన వస్తే హింస ఎక్కువైపోద్ది, ఆ పాలిగాళ్ల రాజ్యం అనేది ప్రతి మారు ఆంధ్రప్రదేశ్ మారుమూలలోకి వెళ్ళిపోద్దని ఏమైతే చెప్పామో అదే ఈరోజు నిజం అవుతా వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేతులు కట్టుకొని చోద్యం చూస్తూ ఉన్నారు. ఇంత హింస జరుగుతూ ఉంటే ఒక అభ్యర్థి మీద నామినేషన్ వేయడానికి దాడి జరిగినప్పుడు అక్కడ ఎన్నికలు క్యాన్సిల్ చేయాలి. అక్కడ అలా కాకుండా ఎన్నికల ప్రక్రియ జరిపించేలాగా నామినేషన్ వేయడానికి నిన్న మా జనరల్ సెక్రటరీ సత్య గారి మీద ఆల్మోస్ట్ దాడి జరిగి, మా పిఎస్సీ సభ్యులు హరిప్రసాద్ గారి మీద దాడి జరిగి, చిత్తూరులో చూస్తే అసలు ఎవరు రోడ్ల మీద రావడానికి నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఇంత కొమ్ము కాసే విధంగా మీరు ప్రవర్తించడం చాలా బాధేస్తుంది. మీరు మాట్లాడు ఈ రోజున 6 వారాలు మీరు కరోనా వైరస్ వల్ల మీరు పోస్ట్పోన్ అయిన అనౌన్స్మెంట్ చూసాం పొద్దున్నే. మేము కోరుకుంటుంది ఏంటంటే
ఈ నామినేషన్ ప్రక్రియ కూడా ఇంకోసారి జరగాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ఏకపక్షం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.